ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆగమాన కాలపు రెండవ మంగళవారము దేవుడు తన ప్రజలను ఓదార్చును మొదటి పట్టణము యశయా గ్రంథము నలభైవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము నలభైవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనం వరకు నా ప్రజలను ఓదార్పుడు ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు ఎరుసలేము పౌరులకు ధైర్యము చెప్పుడు ఆ ప్రజలతో వారి బానిసము ముగిసినదనియు వారి తప్పిదములు మన్నింపబడినవనియు వారు తమ పాపములకు రెండంతులుగా శిక్షను అనుభవించినారని తెలియ చెప్పుడు ఒక ఇట్లు పలికెను ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు ప్రతి లోయను పూడ్చి చేయుడు ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు మిట్ట సమతలము కావలేను కరకు తావులు నునుపు కావలేను అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్ష ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు ప్రభువు పలికిన పలుకిది ఒక శబ్దము నాతో నీవు సందేశమును వినిపింపమని చెప్పెను కాని నేనేమి సందేశము వినిపింపగలనని నేనంటిని నరులెల్లరూ గడ్డి వంటి వారని వారు పిచ్చి మొక్కలు పూచిన పూల కంటే ఎక్కువ కాలము మనజాలరని నీవు వినిపింపుము ప్రభువు నూది గాలిని తోలింపగా గడ్డి ఎండిపోవును పువ్వు వాడిపోవును నరులు గడ్డి వంటివారు గడ్డి ఎండిపోవును పువ్వు వాడిపోవును కాని మన దేవుని వాక్కు కలకాలము నిలుచును సియోను నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము ఎరుసలేము నీవు గొంతెత్తి అరువుము శుభవార్త వినిపింపుము భయపడకెత్తి అరువు నగరములతో ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడు అని చెప్పుము ఇదిగో ప్రభువైన యావే బల సంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు అతడు తాను వసుగు బహుమానమును తనతో కొనివచ్చుచున్నాడు అతడు చెల్లించు పరిహారము అతడి ముందట నడుచుచున్నది అతడు కాపరి తన మందను మేపును పిల్లలను చేతులోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును వాని తల్లులను మెల్లగా అదలించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన తొంభది తొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని పోడా అది దొరికినప్పుడు తప్పిపోయిన తక్కిన తొంభది తొమ్మిదింటి కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ రీతిగా ఈ పసిబాలురలలో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ పిత చిత్తము కాదని తెలుసుకొనుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక